కృష్ణా నదిలో నెలకొన్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని జలసౌధలో ఇవాళ ఇంజనీర్ల కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదలపై ఈ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా నదిలో బుధవారం కూడా భారీ వరద ప్రవాహం నమోదైంది. రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టికి భారీ వరద వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 3.64 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో దిగువకు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 4.64 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక్క ఉజ్జయిని నుంచి కూడా 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో జూరాలలో ప్రస్తుతం 3.25 లక్షల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం భారీగా పెరగనుంది. శ్రీశైలంలోకి 2.91 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. వచ్చే 2-3 రోజుల్లో ఇది 5 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. 2 రోజుల్లో ప్రాజెక్టు నిండితే గేట్లను ఎత్తుతారు. ఇప్పటికే జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా కృష్ణాలో నెలకొన్న వరద ప్రవాహాన్ని అంచనా వేస్తే సాగర్ ఆయకట్టు పరిధిలోని మొత్తం విస్తీర్ణానికి సాగునీటిని అందించే అవకాశం ఉంది. నిన్నటి నుంచి సాగర్ జల విద్యుత్ ఉత్పత్తి కూడా మొదలుపెట్టారు. దీని ద్వారా సుమారు 18,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి ఆయా రాష్ట్రాలకు కేటాయించాల్సిన నీటి కోటాను ఖరారు చేయడానికి కృష్ణా బోర్డు శుక్రవారం సమావేశం కావాలని నిర్ణయించింది. కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతుండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.